హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు కాకరకాయ ఉల్లిపాయ కూర చూపిస్తా అండి చాలా రుచిగా ఉంటుంది చాలామంది పెద్దవాళ్ళు కాకరకాయ చేదుగా ఉంటుందని వాళ్ళు తినరు పిల్లలకి కూడా అలవాటు చేయరండి కానీ కాకరకాయ వల్ల బోల్డ్ అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియోలో చెప్తా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మూకుడు వేడి చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని నూనె కాగాక ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగాక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం కాకరకాయ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందండి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది లివర్కి మంచిది అండ్ కళ్ళకి జుట్టుకి చర్మానికి కూడా చాలా మంచిదండి కాకరకాయ ఇక్కడ పచ్చివాసన పోయిందండి పసుపు ఇప్పుడు నేను కాకరకాయలో ఒక అర కేజీ తీసుకుని ఇలాగ సన్నగా ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను ఇందులో ఒకటిన్నర స్పూన్ ఉప్పేసి కలయి తిప్పి మూత పెట్టేసి మగ్గించుకున్నాం ఇదివరకు చెప్పినట్టుగా ప్రతి మనిషి షడ్రుచులు అలవాటు చేసుకోవాలండి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు ఇవన్నీ మనం తింటూ ఉంటేనే మన బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇక్కడ కాకరకాయలు ముప్ప వంతు మగ్గాక నేను రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి వేసుకుంటున్నాను అండి ఇది కూడా ఒకసారి కళ్ళ తిప్పేసుకుని మనం మూత పెట్టుకుని ఉల్లిపాయ కూడా మగ్గేదాకా వీటిని ఉడికించుకుందాం నేను ఇదివరకు కాకరకాయ కాయలపడంగా కూడా చేశానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి కనీసం పది రోజులకు ఒకసారి అయినా కాకరకాయ తినేట్టు చూసుకోండి పొట్టలో ఉన్న పురుగు పుట్ర లాంటివి ఏమైనా ఉంటే చచ్చిపోతాయండి చాలా మంచిది కాకరకాయ ఇక్కడ కాకరకాయ ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు రెండు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో నేను ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నా మీరు గమనించర్లేదు నేను ప్రతి కూరలో ఉప్పు కారాలు సమానంగా వేస్తాను అంటే చాలామంది ఉప్పు వేసి కారం తగ్గిస్తూ ఉంటారు బట్ నాకు ఎందుకో ఇలా వేస్తే సమానంగా కరెక్ట్గా ఉన్నట్టు ఉంటుంది టేస్ట్ అండ్ మోర్ ఓవర్ కాకరకాయకి ఉప్పు కారాలు నూనె ఎక్కువ పడుతుందండి మీరు కావాలంటే తగ్గించుకుని తినచ్చు జ్యూస్ తాగండి కాకరకాయ షుగర్ ఉన్నవాళ్ళు చాలా మంచిది సో ఇక్కడ మగ్గిపోయిందండి కూర ఇలా కలె తిప్పేసుకొని స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంతో కానీ లేకపోతే చపాతీతో కూడా బాగుంటుందండి కొంచెం చేదు ఉంటుంది బట్ పర్లేదు పైన తొక్కు తీయకుండానే వండాలండి అప్పుడే కాకరకే ఆరోగ్యం రుచి సో ఇదండి ఇవాళ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్